Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. First of all, Andarki, good morning. Yeah, how are you all doing? I just want to ask it. Andike adigano. So, ee roju plans enti ante, first of all, ignore this stupid position. Ee roju plans enti ante, we have live at 6 o'clock evening. Evening enduku pettanante, chaala members natho annaru classes unnayi ani cheppi. So, nenu mundugane anni aalochinchi evaru miss avvakoddu ani cheppi evening pettanu. And ippudu nenu sudden ga live, vlog cheyadaniki reason enti ante, confusion. ఇన్స్టాగ్రామ్ లో అడగాలనుకుంటున్నా వెస్ట్రన్ వేసుకోవాలా లేకపోతే ఎథ్నిక్ వేసుకోవాలా అని చెప్పి. టూ డ్రెస్సెస్ నా మైండ్ లో ఉన్నాయి. ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. సో అలా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ హెల్ప్స్, ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ ఫామ్ వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఏం వేసుకోవాలని చెప్పి. సో ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టా, ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ దాట్. ఫస్ట్ లోనే ప్రమోషన్స్ అని తిట్టుకోకండి. ఇంకా ఈవినింగ్ పిన్ని వాళ్ళు వస్తున్నారు, పిన్ని, డాలీ, జూలీ, మేమందరం లైవ్కి వెళ్తున్నాం. నాకు తెలిసి ఈ వీడియో తర్వాత వస్తుంది కాబట్టి మీరందరూ చూసే ఉంటారు. అండ్ బై ద వే, ముందే చెప్పేస్తున్నా థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. యా, ఇప్పుడు ఇంకా అక్కడ నావి కొన్ని క్లాత్స్ పైల్డప్ అయిపోయి ఉన్నాయన్నమాట. మమ్మీ తెచ్చి అక్కడ పెట్టారు, ఎందుకంటే నేను మమ్మీకి చెప్పాను నేనే సర్దుకుంటాను నువ్వేం చేయొద్దు అని చెప్పి. అట్లీస్ట్ అదైనా నేను చేసుకొని అని అడిగాను. సో అక్కడ పెట్టేశారు. సో ఐ జస్ట్ నీడ్ టు సెట్ దెమ్ ఆల్ ఇన్ మై క్లాసెట్. అదైన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెడతాను, దిస్ ఆర్ దట్ అని చెప్పి. ఒక సైడ్ ఎథ్నిక్, ఇంకొక సైడ్ వెస్ట్రన్ ఉంటుంది. సో లెట్స్ సీ వాట్ యూ పీపుల్ డిసైడ్ అండ్ ఐల్ వేర్ ఇట్. ఇంకా నేను స్నానం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేశాను. యా, అండ్ నేను మొన్ననే ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకున్నాను, ఈరోజు మళ్ళీ చేసుకోవాలి. క్లాసెట్ సర్దడం అయిపోయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ పోల్. రిజల్ట్ ఏమొస్తుందో చూస్తాను, ఈ లోపల నేను ఫ్రెష్అప్ అయిపోతాను. బాయ్. అబ్బా, ఫైనల్లీ ఫ్రెష్అప్ అవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను లైట్గా ఏం చెప్తారు, చాలా మెంబర్స్ నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే మన ఛానల్లో యంగ్స్టర్స్ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు అండ్ అడిగారనమాట వితౌట్ ఫౌండేషన్ మేకప్ చెప్పండి అని చెప్పి. సో ఒక 5 మినిట్స్లో చెప్పేసాను, ఎందుకంటే నాకు కూడా ఎక్కువ టైం లేదు. ఎందుకంటే మమ్మీ కింద వాట్ ఈస్ ఇట్ కాల్డ్ మష్రూమ్ పకోడా చేస్తున్నారు. సో చాలా మెంబర్స్ రెసిపీస్ అడిగారు కదా, సో ఈరోజు రెసిపీ ఉండబోతుంది. ఐ మన షేర్ ఏ రెసిపీ. బిఫోర్ షోయింగ్ రెసిపీ, నేను వాళ్ళ కోసం మేకప్ వితౌట్ ఫౌండేషన్ అడిగిన వాళ్ళ కోసం జస్ట్ నేనైతే 3 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఇంకా చేస్తూ మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు మనకు ఎక్కువ టైం లేదు. ఐ ఫర్గాట్ మై మిర్రర్ జస్ట్ సెకండ్ గైస్. యా, నేను ఏదో డబ్బా మిర్రర్ ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి ఇదే తీసుకుంటున్నా. ఐఎమ్ యూజింగ్ కన్సీలర్. నేను ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేసుకున్నాను, మేక్ షూర్ టు మాయిశ్చరైజ్, ఎందుకంటే మళ్ళీ ప్యాచీగా కనిపిస్తుంది. ఒకవేళ బయటకు వెళ్తున్నారు అనుకుంటే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోండి. వాట్ ఈస్ ఇట్, వెట్ అండ్ వైల్డ్ ఇన్ ది షేడ్ మీడియం టోనీ వెట్ అండ్ వైల్డ్ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. మీకు మీ దగ్గర ఉన్న ఏ కన్సీలర్ అయినా యూస్ చేసుకోవచ్చు, మరి ఎక్కువ అప్లై చేయకండి ఎందుకంటే చాలా అన్యాచురల్గా అనిపిస్తుంది. జస్ట్ డార్క్ సర్కిల్స్ కొంచెం కవర్ చేసుకోవడానికి, ఏమైనా అక్కడక్కడ యాక్నే స్కార్స్ ఉంటాయి కదా అవి కవర్ చేసుకోవడానికి మాత్రమే కన్సీలర్ అప్లై చేయండి. దట్ టు మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత, ఎందుకంటే లేదంటే ప్యాచీగా అయిపోతుంది చాలా. ఏ మాయిశ్చరైజర్ అయినా పర్లేదు, మీ దగ్గర ఉన్నది పాండ్స్ ఉంటుంది కదా లేదంటే నార్మల్ డే క్రీమ్స్ అలా ఏదైనా పర్లేదు. ఇంకా సన్స్క్రీన్కి వచ్చేసరికి న్యూట్రిజినా బాగుంటుందండి. తర్వాత ఒకవేళ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే బయోడామా బాగుంటుంది. దెన్ వాట్ ఐ థింక్ లాక్మే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా బ్లెండ్ చేయండి. ప్రస్తుతానికి నా దగ్గర బ్యూటీ బ్లెండర్ లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ డబ్బా బ్రష్. ఇది యాక్చువల్లీ నేను తీసుకొని కూడా 3 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా, ఇంకా బాగానే పనిచేస్తుంది. సో నా సజెషన్ అయితే ఇప్పుడున్న బెస్ట్ ఏమంటారు బ్యూటీ బ్లెండర్స్ అండ్ మేకప్ బ్రషెస్ అయితే ప్యాక్వి చాలా బాగుంటాయి. మేకప్ బ్రషెస్ కానీ లేదంటే బ్యూటీ స్పంజెస్ కానీ, ఎందుకంటే నేను ఆల్రెడీ బెంగళూరులో యూస్ చేశాను, ఇప్పుడు అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అవి అయితే చాలా బాగా వర్క్ చేస్తాయి, దీనికంటే చాలా బెటర్ మేకప్ బ్రషెస్ నన్ను అడిగితే. సో ఇలా ర్యాండమ్గా జస్ట్ అప్లై చేసేసిన తర్వాత నాకు అంత ఎక్కువ ఏం అవసరం లేదు కాబట్టి నేను అప్లై చేసుకోలేదు. ఎలాగో నేను ఈవినింగ్ 6కి లైవ్కి రెడీ అవుతాను మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని. అబ్బాయి దబాయ్ ఇన్స్టాలో పోల్ పెట్టింటే చాలా మెంబర్స్ ఎథ్నిక్ చెప్పారు. నాకు కలిసి 75 to 80% కుర్తీనే వేసుకోండి అని చెప్పారనమాట, అందుకే నేను కుర్తీ వేసేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ వండరింగ్ ఈ కుర్తీ ఎక్కడ నుంచి అని చెప్పి, ఇది మ్యాక్స్ స్టోర్లో తీసుకున్నాను. నేను ఆల్రెడీ కుర్తీ హోల్ ఒకటి చేశాను, ఐ లీవ్ ఎ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. నేను అక్కడ టిప్స్ కూడా ఇచ్చా. యా, ఆఫ్టర్ కన్సీలర్ నేను డైరెక్ట్గా ఐబ్రో మస్కారాకు వెళ్తున్నాను అనమాట. నేనేం మస్కారా కాజల్ ఏం పెట్టట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్, చెప్తున్నా కదా మేకప్ అనేది పర్సనల్ చాయిస్ అండ్
అలాంటి మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా నాకైతే ఐబ్రోస్ ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ మై ఐబ్రోస్ జస్ట్ అలా జస్ట్ షేప్ ఇవ్వడానికి అంతే ఎందుకంటే మీకు తెలుసో తెలీదో ఐ థింక్ ఎవరికి తెలియదు అనుకుంటా నా ఐబ్రోస్ కూడా కర్లీగా ఉంటాయి సెట్ చేయకపోతే లాస్ట్లో రింగులు రింగులు తిరుగుతాయి అన్నమాట యా ఐబ్రోస్ కర్లీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెట్ చేసుకోండి యా నేను చెప్పడం మర్చిపోయాను నేను ఏది యూజ్ చేస్తున్నానంటే నైకా బ్రౌ మస్కారా యూజ్ చేస్తున్నా యాక్చువల్లీ నేను ఒక ఇన్డెప్త్ ట్యూటోరియల్ చేశానండి డైలీ నేను ఐ మీన్ యూట్యూబ్కి ఎలా రెడీ అవుతాను లేదంటే ఆఫీస్కి కాలేజ్కి ఎలా రెడీ అయితే బెటర్ అని చెప్పి కాకపోతే దాంట్లో కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ వాడాను ఐ అండర్స్టాండ్ సో ఇది జస్ట్ 3 ప్రోడక్ట్సే అండ్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే లిప్స్టిక్ దట్స్ ఇట్ అండ్ గుడ్ టు గో కావాలంటే మీరు మస్కారా యాడ్ చేసుకోవచ్చు కాజల్ అలవాటు ఉంటుంది చాలామందికి నాకైతే అలవాటు లేదు కాబట్టి నేను వాడలేదు యా ఐమ్ గుడ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎవ్రీడే మేకప్లో మర్చిపోకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక విషయం ఏంటి అంటే ట్రై వేరింగ్ న్యూట్రల్ షేడ్స్ ఎక్కువ డార్క్ షేడ్స్ వేయకండి చాలా అన్యాచురల్గా అనిపిస్తుంది యా ఐఎమ్ గుడ్ టు గో అండ్ ఇంకా హెయిర్ ఆరాలి తర్వాత మీకు రెసిపీ చూపించిన తర్వాత నేను మళ్ళీ లంచ్ చేసి స్ట్రైటింగ్ చేసుకొని లైవ్కి రెడీ అవ్వాలి విచ్ ఈజ్ అట్ 6:00 ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ చాలా రోజులు అయిపోయింది అందరితో బాగా ఇంటరాక్ట్ అయ్యి సో నేను ఎస్టర్డే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను ఏమని అంటే కీప్ యువర్ క్వశ్చన్స్ రెడీ అని చెప్పి చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇఫ్ దట్ వాస్ టూ పర్సనల్ ఐ వోంట్ టేక్ ఇట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఒకసారి డ్రెస్ చూపిస్తే బాగుంటుంది అనుకున్నా వెళ్ళే ముందు అందుకే చూపిస్తున్నా యా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్ నేను కుర్తీ హాల్లో చెప్పా కదా జీన్స్తో అయినా వేసుకోవచ్చు లేదంటే లెగ్గిన్స్తో అయినా వేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ప్రస్తుతానికి జీన్స్తో వేసుకున్నాను అండ్ ఇదే అవుట్ఫిట్ నేను లైవ్లో వేసుకోబోతున్నాను నాకు తెలుసు మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు చాలా మెంబర్స్ అడుగుతారని చెప్పి సో లైవ్లో డైరెక్ట్గా చూపించడానికి అవ్వదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను యే చాలా రోజుల తర్వాత ఫుడ్ రెసిపీ వచ్చేసింది చాలా మెంబర్స్ అడిగారు కదా ఫుడ్ రెసిపీ షేర్ చేయండి అక్క అని చెప్పి సో ఈరోజు మష్రూమ్ పకోడా షేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ మమ్మీ మష్రూమ్స్ చాలా నీట్గా వాష్ చేశారండి విత్ పసుపు అండ్ సాల్ట్ వాష్ చేసి అందులోకి మళ్ళీ మిర్చి అండ్ కర్రీ లీవ్స్ వేసి పెట్టారు ఇక్కడ మనం సపరేట్ ఒక ప్యాన్ తీసుకోవాలి జస్ట్ మిక్సింగ్ పర్పస్ కోసం అంతే అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి ఈ మసాలా ఏంటంటే మమ్మీ స్పెషల్గా చేస్తారు ఇంట్లో ఈ మసాలా రెసిపీ ఆల్రెడీ నేను ఒక వ్లాగ్లో చూపించాను సో ఎవరికైనా కావాలంటే అక్కడ చూడొచ్చు మసాలా యాడ్ చేసిన తర్వాత మనకు బయట మార్కెట్లో చికెన్ కబాబ్ పౌడర్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది ఆ పౌడర్ ఇందులోకి 2 స్పూన్స్ యాడ్ చేసింది అదైన తర్వాత శనగపిండి బేసన్ యాడ్ చేశారు విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ శనగపిండి ఎవరికైనా తెలియకపోతే అని చెప్తున్నాను అదైన తర్వాత మైదా యాడ్ చేశారు దాని తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేశారు మేము అన్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము ఫర్ 3 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ మీకు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఇదే క్వాంటిటీలో చేసుకోవాలి అని ఏం లేదు కదా అందుకనమాట సో ఇంగ్రీడియంట్స్ ఏవి మిస్ అవుట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చేయండి అదైన తర్వాత ఇందులోకి గరం మసాలా వేశారు ఇంకా బేసిక్ స్టఫ్ ఉంటాయి కదా సాల్ట్ అదైన తర్వాత కారం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఎందుకంటే అందరూ కారం తినరు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు ఇక్కడైతే మమ్మీ సాల్ట్ యాడ్ చేసేసారు అదైన తర్వాత మమ్మీ కారం కూడా వేశారు చూడండి ఇక్కడ అమ్మ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేశారు మిర్చి పౌడర్ టేస్ట్ తగినట్టు వేసుకోండి కొంతమంది హౌసెస్లో కారం చాలా కారంగా ఉంటుంది ఐ మీన్ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు అదైన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేశారు అదైన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశారు నాకు తెలిసి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గానే చెప్తున్నాను అనుకుంటా ఏది మిస్ అవుట్ అవ్వకుండా మీరు వీడియోలు చూస్తుంటే మీకు కూడా క్లియర్గానే అర్థమైపోతూ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చేయండి నిజంగానే చాలా బాగుంటుంది టేస్ట్ క్రంచీగా కూడా ఉంటాయి నాకైతే ఫుడ్ క్రంచీగా ఐ మీన్ ఇలాంటి పకోడాస్ అన్నీ క్రంచీగా ఉంటే చాలా ఇష్టం అండ్ మమ్మీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేస్తున్నారు అండ్ మనం ఇందులో వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేయండి ఎందుకంటే మనకు మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది సో మనం ఇందులోకి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోకపోతే చాలా నీళ్ళగా అయిపోతుంది అన్నమాట పిండి చాలా లిక్విడ్ ఉంటుంది సో మిక్స్ చేస్తూ లైట్గా వాటర్ యాడ్ చేస్తూ కలిపితే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మమ్మీ ఇక్కడ స్లోగా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ సరిపోకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నారు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఫాలో అవ్వండి
ఇలా కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే మనం మష్రూమ్స్ తర్వాత మిర్చి కర్రీ లీవ్స్ అన్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి వేసేయాలి. వేసేసి ఒకసారి కలపండి. ఇన్ కేస్ మీకు ఇంకా వాటర్ కావాలి అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మేము ఇందులోకి ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. ఇఫ్ యూ వాంట్ మీరు ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేసుకోండి, బట్ అదంత హెల్దీ కాదని చెప్పి మేము యాడ్ చేయలేదు. మీ ఇష్టం అంది, టేస్ట్ కొంచెం ఫ్లేవర్ఫుల్గా మీ ఫ్లేవర్స్ని బట్టి మీకు ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే కొంచెం కొంతమందికి పెప్పర్ వేసుకోవడం ఇష్టం ఉండదు, సో అది అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేయొచ్చు. కానీ కలిపేటప్పుడు మాత్రం చూసుకొని కలుపుకోండి అంతే. సరే, మనం వాటర్ ఎంత తక్కువ యాడ్ చేసినా ఇది నైస్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. మరి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కన్సిస్టెన్సీ అయితే కొంచెం ఇలా ఉండాలి, చూస్తున్నారు కదా వీడియోలో, యాజ్ ఇట్ ఈజ్ ఉంటే సరిపోతుంది. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కాసేపు మ్యారినేట్ అవ్వనివ్వండి, ఒక 15 మినిట్స్ అలా. ఈలోపు మీరు ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి డీప్ ఫ్రై చేసేసుకుంటే మన రెసిపీ అయిపోతుంది. మిడిల్లో చెక్ చేసుకోండి మష్రూమ్ మంచిగా ఫ్రై అయిందా లేదా అని చెప్పి, ఎందుకంటే మష్రూమ్ పచ్చి పచ్చిగా తినడం అస్సలు హెల్దీ కాదు. అండ్ నేను చెప్పడం మర్చిపోయానండి, మష్రూమ్లో మనకు బ్యాక్టీరియా అనేది కూడా కొన్ని దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో మనం ఎంత వీలైతే అంత మంచిగా వాష్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. మష్రూమ్ని మర్చిపోకుండా డబల్ టైం ట్రిపుల్ టైం కూడా వాష్ చేయండి. హాయ్ గాయ్స్, ఏ క్విక్ అప్డేట్ ఏంటి అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, స్వెట్షర్ట్ వేసుకున్నాను. అజిత్ ఏమన్నాడంటే అంత వైబ్రెంట్ లుక్ ఇవ్వట్లేదు, యూ బెటర్ చేంజ్ యువర్ క్లోత్స్ ఫర్ లైవ్ అని చెప్పాడు. ఇంకా ఇప్పుడు టైం నాకు తెలిసి 4:45 అలా అవుతుంది. నేను చాలా ముందే రెడీ అయిపోయాను నాకు తెలుసు, బట్ ఎందుకో ఊరికే టైం వేస్ట్ చేయడం ఎందుకు, రెడీ అయ్యి కూర్చుంటే పని అయిపోతుంది కదా అనుకున్నాను. సో దట్ నేను లాస్ట్ మూమెంట్లో ఎక్కువ జుగాడ్ పనులన్నీ చేస్తూ ఉంటాను, సో పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలని చెప్పి రెడీ అయిపోయాను. అండ్ పిన్ని వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అండ్ సాయిబాబా ఫోటో విత్ ఆల్ సాయిబాబా బ్లెస్సింగ్స్ వీఆర్ హియర్ అని నేను నమ్ముతాను. మీరు కూడా నమ్మండి, దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మండి, ఓకేనా? అండ్ అందరికీ లైనర్ పెడితే ఇష్టం అని చెప్పి లైనర్ పెట్టాను. ఐఎమ్ వేరింగ్ మై బ్లాక్ స్వెట్షర్ట్, కింద ప్యాంట్స్ ఏం చేంజ్ చేయలేదు బికాస్ లైవ్లో ఓన్లీ పైన కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ హెచ్ఎన్ఎం. నా అసలు స్వెట్షర్ట్స్ నాకు అడగాల్సిన అవసరమే లేదు. స్వెట్షర్ట్ ఏదైనా వేసుకున్నానంటే దట్స్ ఏదో ఫ్రమ్ హెచ్ఎన్ఎం లేదంటే జారా లేదంటే అంతే, మోస్ట్లీ అరెండే నో మింత్రా. యా, దట్స్ దట్స్ ద అప్డేట్స్. సో లైవ్ స్టార్ట్ అయ్యాక, లైవ్ అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళు ఫ్రీగా ఉంటే విల్ చాట్. పిన్ని వాళ్ళు వచ్చేసారు, లైవ్ కి రెడీ అవుతున్నాము. అండ్ డాలీ రాలేదండి లైవ్ కి రమ్మంటే, వాళ్ళ డాడీతో పోయింది, నేను బయటికి వెళ్తా అని చెప్పి కదా. ఎట్లా చూడు ఇట్లా అయితే డాలీ, నిజంగానే రాలేదనుకున్నారు కదా డాలీ. డాలీ వెరైటీ వేసేస్తున్నా ఈ రోజు, డాలీనే కదా పిన్ని ప్రాంక్ చేయమనింది. డాలీ ప్రాంక్ చేయమనింది చేయమనింది. హాయ్, బాగున్నారా? చూడు సారీ ఫుల్ మెరిసిపోతాను పిన్ని. యాక్చువల్లీ ఇలాంటిది మమ్మీ దగ్గర ఉంది, అదే నా బ్లౌజ్ గాని చూపిమన్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఇద్దరు ఒకటే మోడల్ తీసుకుంటాము.
ఇంకెవరు మమ్మీ చూసినా పిన్ని చూసినా ఒకటే సారీస్ కూడా మాక్సిమం అన్ని ఒకటే ఉంటాయి కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి ఎందుకంటే అక్క చెల్లెలు కదా ఏదైనా ఒకటే తీసుకుంటారు కూడా ఉంది అవును సేమ్ సారీస్ కూడా ఉన్నాయి పాపం జూలీ మాట్లాడడం ట్రైపాడ్ పట్టుకోవడం అంతా మేము ఇంకా ఇప్పుడు 5:30 అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాం ఎందుకంటే బ్లాగ్ షూట్ చేస్తున్నాం చూడు కాటు పట్టుకుందా బాగుందా ఐలైనర్ పెట్టుకున్నాను చాలా మెంబర్స్ పెట్టుకోమంటున్నారు బాగుంటుంది మీకు అంటే పెట్టుకున్నాను డ్రెస్ కూడా డ్రెస్ తెలుసా నేను రెడ్ వేసుకున్నాను అది చూసి అదే నా లైఫ్ కి అన్నాడు రెడీ అయిపోయింది స్టిక్కర్ పెట్టుకోని అన్ని అవును ఇదే అంటే ఏ బాలే మార్చుకో అన్నాడు ఇది ఇంకా అజిత్ కి స్వెట్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం అందులో బ్లాక్ అంటే ఇంకా ఇష్టం సో సెలెక్ట్ చేసుకుంటే ఇదే వేసుకున్నాను ఈరోజు చికెన్ చేస్తున్నాను పిల్లలు ఇటుకు వచ్చిన రోజుల్లో చికెన్ చేస్తే ఇష్టం ఓకే గైస్ ఇంకా జస్ట్ 20 మినిట్స్ అలా ఉంది నేను ఓకే సిరి చెప్పలేదు నా సిరి అంటే యాక్టివేట్ అవుతుంది వీల్ బిల్స్న యాక్టివేట్ అవుతాయి ఏం సిరినో ఏమో రెస్పెక్ట్ లేదండి ఐఫోన్ X11 Pro Max లో సిరికి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం సెటప్ అంతా రెడీ చేసుకొని ఐ విల్ క్యాచ్ యు అప్ yes ఎట్లుంటుందో ఏమో రెస్పాన్స్ ఫస్ట్ టైం నేను ఎలా ఇస్తానో రిప్లై ఏమో తెలియదు నాకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ ఎవరైనా పేరు తీసుకోకపోయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ అదంతా లైవ్ లో చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ వెళ్దాం ఐఎమ్ ఎక్సైటెడ్ ఎందుకంటే 20,000 పీపుల్ లైక్ 20,000 మన సబ్స్క్రైబర్స్ అందరిని అందరు కాకపోయినా కొంతమంది అయినా జాయిన్ అవుతారు 25K కి కేక్ కటింగ్ ఫాస్ట్ గా 25 చేసేయండి అబ్బా ఎందుకు ఎందుకు చేసేయండి ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఏ హ్యూజ్ రెస్పాన్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 6,000 పీపుల్ జాయిన్ అయ్యారు అండి ఓ మై గాడ్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి మెసేజెస్ లేదంటే నేను ఫాస్ట్ పోయి యాక్టివ్ కదా నేను బాగా చదివేస్తాను కానీ ఓకే నా మాట పక్కన పెట్టండి పిన్ని చూడండి నా వల్లే కాలేదు అసలు నేను ఫాస్ట్ ఫాస్ట్ మామూలుగా ఏదన్నా నేను ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంటాను కానీ నా వల్లే కాలేదు చదవడానికి గాని కాలేదు అసలు తీసుకొని కొన్ని కొన్ని చదివిన పేరు తీసుకోవాలన్నా కూడా అక్కడ స్క్రీన్ ఆపి మాట్లాడాల్సి వస్తుంది అలా అలా ఆపుతుంటే వెళ్ళిపోతున్నాయి మెసేజెస్ అసలు ఫుల్ ఫాస్ట్ గా మాట్లాడలేదంటే బ్లాక్ అయితే చాలా బాగా మాట్లాడదు లైవ్ కదా ఏం మాట్లాడే అర్థం కాలేదు చాలా ఫాస్ట్ అందులోనూ పిల్లిది ఫస్ట్ లైవ్ అండి ఎవరిదైనా నేమ్ తీసుకోకపోతే ఐఎమ్ సో సారీ చాలా మెంబర్స్ అక్క మీరు నా నేమ్ తీసుకోవట్లేదు అంటున్నాను ఐ ఫీల్ రియలీ సారీ ఫర్ దట్ అండి నిజంగానే ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఇంటెన్షనల్ ఆర్ పార్షాలిటీ అలా ఏం లేదు నిజంగానే పేర్లు ఫాస్ట్ గా వెళ్తాయండి యా మీతో అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి నేను కాసేపు అలా లైవ్ కి వచ్చాను అండ్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఎందుకంటే 30 మినిట్స్ లోనే అరౌండ్ 6,000 మెంబర్స్ జాయిన్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఐ ప్రామిస్ ఇన్ లైఫ్ డాలీని పాట పాడిస్తాను అని చెప్పి ఈ బ్లాగ్ లో మీరు పాట చూడాల్సిందే రా లైవ్ లో పాడొచ్చు కదా రా ఇప్పుడు డాలీ పాట పాడబోతుంది లెట్ సి కమ్ ఆన్ డాలీ సామ జవర గమన నిన్ను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పకదున సామ జవర గమన నిన్ను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పకదున కమ్ ఆన్ నీ కాలని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు నీ కళ్ళకి కవలి కాస్తాయి కాటుకలాగుతుంటే ఎర్రగబండి సిందే సగలు నీ ఉమ్మిరి సంథింగ్ సారీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే యూఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అందరం పాట పాడేసాం అందుకన్నా లైక్ చేయండి లైవ్ లో లిటరలీ ఎవ్రీ వన్ ఆర్ షాక్డ్ ఎందుకంటే ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి మొత్తం పాడడానికి అవ్వలేదండి సారీ అండ్ అడిగిన వాళ్ళ కోసం మేమందరం పాట పాడాం భయపడకండి ఎవరు నైట్ వేర్స్ వస్తున్నాయని కామెంట్స్ లో చెప్పకండి గైస్ ఇప్పుడు మమ్మీ కాఫీ చేస్తున్నారు లెట్స్ గో డౌన్ అండ్ హ్యావ్ కాఫీ కమాన్ పిని కమాన్ జూలీ కమాన్ డోలీ లెట్స్ గో ఇప్పుడు 8:00 అయింది అండ్ ఐఎమ్ జస్ట్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ రైట్ నౌ ఎందుకంటే ఇది ఇంకా నేను ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి రెండర్ చేయాలి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి వీ హ్యావ్ ఎ లోడ్ ఆఫ్ థింగ్స్ టు డూ సో ఐమ్ గోన్ ఇన్ దిస్ బ్లాగ్ రైట్ నౌ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు సుష్మిత కొత్త అండ్ రేణుక ఎం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ మీకు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అలాగే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి మన జూహిత్ బ్లాగ్స్ లో మీకు ఏం నచ్చింది అని చెప్పి లేదంటే నార్మల్గానే ఏదైనా వీడియో సజెషన్స్ ఉన్నా అలా ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి and I am so tired today thank you so much everyone thank you all and sorry en andarki reply ivvalekapothe malli cheptunanu thank you all okay guys I'll see you in my next vlog stay positive stay healthy and take care